కూడా థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు పాట పాడుతానని దాకా వెళ్ళిపోయారు మీ బలగాన్ని తీసుకొస్తాను అని నేను మర్చిపోలేదు నాకు గుర్తుంది జ్ఞాపక శక్తి అంత ఉంది సో భీమ్స్ గారిని స్వాగతం పలుకుతున్నాము బలగంతో పాటు అంటే ఆయన టీంతో పాటు అండ్ రచ్చ రవి గారు స్టేజ్ ప్లీజ్ కొంచెం రచ్చ కావాలి కాబట్టి వేదిక మీద మేము పిలిచేస్తున్నాం ఆయనని ఈయన కూడా మీ బిడ్డ పిలవకపోతే ఎట్లా కదా అసలు సినిమా షురూ చేయడానికి రచ్చ కావాలి గాని రచ్చ అంతా మీరు చేసినాక నేనేం చెప్తాలో నన్ను కన్నా నా కన్న తండ్రిని గన్నది కరీంనగర్ జిల్లా నన్ను కన్నా కన్న తండ్రిని కన్నది నాకు బలగా నిచ్చింది కరీంనగర్ జిల్లా అంబాల అనే కు్రామో నేను హన్మకొండలో పుట్టిన మా అయ్యమ్మ అంబాలో పుట్టిండు కరీంనగర్ పోయిన ఇది నా ఊరే అంట అనుకోకుండా పోతే ఇది రావురే అంట అట్లాంటి ఆస్కార్కు వరంగల్ జిల్లా నుంచి ఆస్కార్ తెచ్చిండు మన చంద్రబోస్ అన్న రేపు ఆస్కార్ దాకా వెళ్ళి అవకాశం ఆస్కారం ఉన్నది మన బల్గ్ టీముకు దీనికి మాత్రం ఏది లేదు ఇప్పుడు ఒక్కసారి రెండే సెకండ్లు మీ పాట కన్నా ముందు మీరందరూ ఈ పెద్దలు బలరామయ్యో ఈ పాటలన్నీ పాడతారు వెనక కూర్చున్నా నా మందు పాటల గురించి ఎవరు మాట్లాడిల్లే ఎవరు మాట్లాడిల్లు నేను మాట్లాడతా అరే ఇగో ఇగో మందు కంటే కూడా తక్కువ మా టికెట్ రేటు టైం ఇగో కమలాకర్ సార్ అడుగుతాడు మీ అమూల్యమైన ఓటు మాకే అంటాడు బలగం టీం ఏమంటది మీ అమూల్యమైన టికెట్ మాకే అంటది నేను ఒకటి మాత్రం చెప్తానా గంగుల కమలాకర్ అన్నా మా బలగం టీం తరఫున ఐ లవ్ యూ అరే ఉన్న కాడికి గట్టిగా ముద్దుగా బొద్దుగా ఉంటవే నీ ప్రేమ కూడా గట్టుంటదని చూపెట్టినవే ఇయాల ఐ లవ్ యూ చెప్తాం ఒకసారి ఒకసారి గట్టిగా ఓ గంగుల కమలాకే నా ఫ్యాన్స్ అందరూ ఒకసారి గట్టిగా ఓకే ఇగో ఇగో అక్కడ సపోర్ట్ చేస్తా చెప్తానా ఇగో చూడు మన చిన్న పిట్టలేకుంటాడు మా రసమై బాలకిష్ణన్న పార్తే గట్టిగా ఉంటది ఒకసారి రసమే అన్న బాలకి కోసం ఈ బలగాన్ని ఒక బలంగా తీసి ఇది మా సినిమా కాదు దిల్ రాజు గారు ఒకటే మాట చెప్పిండు ఫస్ట్ డే నుంచి జాతర జరిపిన నిజాంబాద్ నుంచి ఒకటే మాట అన్నారు ఈ సినిమాను మీరు చూడండి ఈ సినిమాను మీరు చూసి నా మాట నమ్మి మీరు వెళ్ళండి అని ఎందుకు చెప్పిండో మీకు అర్థమైందా బలగం బలగంగా పోతున్నారు ఈ రోజు నా కన్న తల్లి కూడా అరే అవుతావు రెండు నిమిషాలు అరే అబ్బా నేను అన్న ఇడు ఫ్యూచర్ లో సినిమా యాక్టర్ కంటే ఇంకేదో అయ్యేటట్టున్నాడు ఏ లేదే లేదే పొలిటికల్ క్యాంపెయిన్ పెద్దలు మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ పాట పాడడానికి వచ్చారు రెండు నిమిషాలు ఆగ ఆగు రెండు నిమిషాలు ఆగు ఎండింగ్ ఎండింగ్ ఇక్కడికి వచ్చిన నా మహిళలు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి వాళ్ళ కోసం మేము పాట పాడుతున్నాం వాళ్ళు ఏడు వాళ్ళు ఇక్కడ కూడా ఎవరు ఈ సినిమా విజయమే ఏడుపు మరి ఏంటి ఈ సినిమా విజయం వాళ్ళ ఆనంద బాష్పాలు సెకండ్ హాఫ్ ఏడిపించడానికి రెడీగా ఉన్న వాళ్ళని నవ్వించింది ఎవలే మందు పాటు పెట్టి నవ్వించిన నేను ఎవరు చెప్పారు ఆ సెకండ్ హాఫ్ చూసినాక గొంతులన్నీ ఆరిపోయి ఎవరు రవి గారి గురించి మాట్లాడతలేడు అట్లా పెట్టి మీరు కానీ ఈ విజయం బలగాంది ఈ విజయం మనది మన కుటుంబాన్ని లవ్ యూ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన జనాలకు